రూప నగరాజు గరుడ శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ దీపారాధన ముహూర్త శుభ ముహూర్తోస్తు దీపదేవతాభ్యో నమో నమః సర్వోపచార పూజార్థే. సహస్రనామాలు ఉన్నట్టుగా ఈ చెట్టు కింద అవ్యక్తంగా జ్యోతి స్వరూపుడిగా కొన్ని యుగాల క్రితం అమ్మవారు కొలువు తీరుంది గురువుగారు. యక్క స్వరూపిణిగా విజయదుర్గాదేవి ఇక్కడ కొలువు తీరు 37 సంవత్సరాలు అయింది గురువుగారు. ఆమె వచ్చిన తర్వాత పరివార దేవతలు అందరినీ ఇక్కడ రప్పించి కొలువు తీరింది గురువుగారు. ఇది క్షేత్రం యొక్క ఒక దొంగ తాను ఎత్తుకుపోయిన సొమ్మును తిరిగి తానే సరెండర్ అవ్వడం వల్ల అధర్మం నుంచి ధర్మం వైపుకు మళ్లించింది కాబట్టి శ్రీధర్మ పురిక్షేత్రమైన నామకరణం చేయడం జరిగింది. ఇది గురువుగారు సూక్ష్మంగా మన ఆలయ యొక్క చరిత్ర. ఇప్పుడు గురువుగారు మాట్లాడే ముందుగా నాకు వణుకొస్తుంది, అందుకని పేపర్ మీద రాసుకున్నాను. దేశం అంటే దేవుడు, దేవతలు ఎవరు? ప్రజలు. దేశం అంటే దేవుడు, దేవతలు అంటే ప్రజలు. ఆ దేవతలు దారి తప్పినప్పుడల్లా యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఎవరో ఒక అవతార పురుషుడు దిగివచ్చి మనల్ని మళ్ళీ మన బాటలో నిలబెట్టడానికి, సరైన ట్రాక్లో నిలబెట్టడానికి ఎంతో మంది భూమి మీదకి దిగివస్తూ ఉంటారు. అలా దిగివచ్చినటువంటి వారి కొవలో మన గురువు గారు ఒకరు. నా మనసులో నేను గురువు గారికి రాసుకున్న 4 అక్షరాలు వినిపించిన తర్వాత కార్యక్రమం మొదలు పెడతారు. పశువుకి తినింది బలం, మనిషికి వినింది బలం. ఏమి వింటే మనం మరణాన్ని జయిస్తామో, ఏమి తెలుసుకుంటే సుఖాన్ని దుఃఖాన్ని త్యజిస్తామో, ఎలా నడుచుకుంటే ఈ జన్మ నేరం కాకుండా పోతుందో, ఏ విధంగా మనసును అణుచుకుంటే సంఘర్షణల సముద్రాన్ని కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తామో మనకు తెలిపే ఆచార్యుడు, నడిచే నారాయణుడు, మాట్లాడే దేవాలయం కలియుగ ఆధ్యాత్మిక విద్యాలయం ధారణా బ్రహ్మ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. కత్తిపోటు కన్నా మాటల పోటు బలంగా నాటుకుపోతున్న నేటి కలుషిత కలి తరుణంలో బంగారంలో ప్రతి అణువుకు విలువ ఉన్నట్లు వారి ప్రతి పలుకు మనకు మనోబంగారం అవుతుంది. కాగితం మీద వ్రాసింది చెరుపగలమేమో కానీ వారు మన గుండెల మీద వ్రాస్తున్నది, కురిపిస్తున్నది కోట్లాది జన్మలను పండిస్తుంది, మన బ్రతుకు పండలను పూయిస్తుంది. నిరంతరం వారి కళ్ళల్లో కాంతి, భావ వ్యక్తీకరణలో శాంతి, వారి అక్షరాలలో హెచ్చరికల అమృతం, వారి నడక నడవడి శీలం శైలి ఒకటేమిటి, అన్నిట్లో నిలువెత్తు నిరాడంబరత వారి జీవన గమనం. ఈ మనుషులలో ధర్మం సంస్కృతి పతనం కాకూడదన్న ఒకే ఒక్క తపనతో యుగ యుగాలుగా మహాత్ములు మహర్షులు నమ్మిన సత్సాంప్రదాయ నదీ జలాలను దోసిట పెట్టి మనకు వడ్డించడానికి వచ్చిన మహనీయుడు జ్ఞాన దినకరుడు అభినవ శంకరాచార్యుడు. ఓ గురుదేవ, తప్పులకు గొప్పలకు అలవాటు పడ్డ జీవులం దీనులం మేము, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏముంది గనక మీ పాదాల చింత సాగిలపడి సాష్టాంగపడి మా బుర్రలు మా తలలు సమర్పించుకోవడం తప్ప. ఈ కాసేపు మన తలలు వారి పాదాల ముందు సమర్పించుకుంటే, వారు చెప్పే ప్రతి విషయము మన బుర్రకెక్కించుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయని చెబుతూ ఇప్పుడు మన అట్లూరి సుబ్బారావు గారు మన ఆలయ ధర్మకర్త వారికి తర్వాత కార్యక్రమం ప్రారంభం చేసుకుంటా. శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. అయ్యా, క్షేత్రానికి గురువు గారిని ఎప్పటి నుంచో పిలుద్దాం అనుకుంటున్నాను, వారితో ఆల్రెడీ నేను ఒకసారి విన్నవించుకున్నానని చెప్పగానే విన్నపాన్ని వారికి చేరవేసి వారే స్వయంగా తోడుకొని వచ్చినందుకు వరప్రసాద్ రెడ్డి గారికి మనందరం తరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
శాంతాకృతిం హితవచః పరిభాషమాణం గంభీర భావమతులం విజితారిషట్కం దేవీ పదద్వయ సరూరుహ లోలభృంగం శ్రీచంద్రశేఖరయతీంద్రమహం నమామి. సభాయ నమః. సత్యవాణి గారు నా గురించి చదువుతూ బోలెడన్ని విషయాలు చెప్పారు. ముక్కు చీవుడి కారిపోతున్నా, కళ్ళు పుసిడి కట్టున్నా, జ్వరం వచ్చినా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత అంధవికారంగా ఉన్నా తల్లికి కొడుకు కొడుకే, నా బంగారు కొండ, నా వజ్రాల రాశి ఏంటి. మిగిలిన వాళ్ళు నవ్వుతారు, వాడు బంగారు కొండ ఏమిటి, వజ్రాల రాశి ఏమిటి అని. అట్లా నా గురించి ఆవిడ చెప్పినవన్నీ మాతృహృదయంతో పిల్లవాడి గురించి చెప్పిన మాటలు ఎట్లా ఉంటాయో అట్లాంటి మాటలు తప్ప నిజంగా నేను అంత గొప్ప గొప్ప మాటలకు అర్హతను పొందిన వాడు నేను కాదు.